ఏబీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నాకు పదవి కాదు రోసీకు తగిన గుర్తింపు ఇవ్వాలి గోదావరి జిల్లాలో ఆరివేసలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి बीसील समस्या परिष्कार निरंतर पोराट बीसी महिला विभाग राष्ट्र कार्यनिर्वाहक अध्यक्ष सुशील मार्गा नायक जगन प्रभुत्म अक्रम भयपड़े श्रीकाकुम एंपी किंजर राममोहन नायडू శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని చేయలేదని తేల్చి సామాజిక సేవ కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం వహిస్తూ సౌమ్యులుగా వ్యవహరించడంతో పాటు అన్యాయం చేస్తే మనసుతో తగిన గుణపాఠం నేర్పగల సత్తా కూడా ఆరివేసలకు ఉందని అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆరివేసలు సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నారని కూడా ఆయన గుర్తు చేశారు. గోదావరి జిల్లాలో ఎంతో మంది సమర్థులు ఉన్నారని ఈనాటి సమావేశంలో అది తేటతెల్లమైందంటూ కూడా ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన కీర్తిశేషులు రోసయ్య కుమారుడు శివ మాట్లాడుతూ నాన్నగారితో మాకంటే ఈ జిల్లా వాసులకు ఎక్కువ అభినవ సంబంధం ఉందంటూ కూడా మాకంటే సుబ్రహ్మణ్యం మీద ఎక్కువ పుత్ర వాత్సల్యం చూపించేవారంటూ కూడా నా నాస్యాల ఆచరణకు మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ సుబ్రహ్మణ్యంతో ఉంటామని అన్నారు. నాన్న ఉన్నప్పుడు ఏ విధంగా మా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉండాలంటూ కూడా ఆయన కోరారు. సమావేశానికి వెస్స బాబ్జీ వ్యాఖ్యతగా వ్యవహరించారు. తూర్పు జిల్లా ఆరివేసి సంఘం అధ్యక్షుడు కంచర్ల బాబ్జీ, పశ్చిమ గోదావరి జిల్లా ఆరివేసి సంఘం అధ్యక్షుడు హరినాథ్, కంతేటి కాశీ, పీడీపీ రత్నాజీ, రాష్ట్ర అధ్యక్షురాలు నాళం అండాల్, తుని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కూసుమంచి శోభారాణి, లలిత మట్టె శ్రీనివాస్, ప్రగళ్ళపాటి కనకరాజు, అతులూరి సాయిబాబా, అతులూరి నాగబాబు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. అనేక ప్రాంతాల నుంచి ప్రతినిధులుగా ఈ కార్యక్రమానికి వచ్చారు. అంటే ఆల్మోస్ట్ 6 గంటలకు స్టార్ట్ అయిన ఈ ప్రయాణం 4 గంటల 4 అవుతుంది. ఇంకొక అరగంట మనం క్లోజ్ చేసుకుంటాం. కానీ మీరు చూపిస్తున్న తెలియజేసుకుంటున్నా, అంటే మనం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేశాం కాబట్టి రోసయ్య గారికి రాష్ట్ర ప్రభుత్వం గానీ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా గుర్తించాలి, గౌరవించాలి. వారికి స్మారకార్థం ఒక స్మృతి వనం ఏర్పాటు చేసే తప్ప ప్రతి ఆడ వయస్సుకు కూడా నిద్రపోకుండా ఆ రకమైన ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సభాపతిగా నేను తెలియజేసుకుంటున్నా. అంతేకాలంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రభుత్వమే చేయక్కర్లేదు, ఆదివాసి సంఘీయులు చేస్తారని చెప్పి సభాష్ కల్పించుకునే సంఘాలు ఏమైనా ఉన్నాయంటే ఒక ఆదివాసి సంఘాలే ఈ దేశం మొత్తం మీద ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆరువయసు సంఘీయుడిగా ఆరువయస్సు మీద ఆరువయసుడిగా పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతూ ఉంటాను, సంతోషిస్తూ ఉంటాను, చాలా హ్యాపీగా ఉంటూ ఉంటాను. దానికి కారణం ఏంటంటే ఆరువయసులు అంటే ఒక చులకన కాదు, ఒక హేళన కాదు, ఒక లోకువ కాదు. వీళ్ళు ఏం చేసినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కూడా ఆరు వయసులు ముందుంటారని చెప్పడంలో కూడా సందేహం లేదు. మనం మనసుతో చెప్తాం, వాళ్ళ చేతంతో చెప్పొచ్చు, కానీ మనం మనసుతో చెప్పగలం, మానవత్వంతో చెప్పగలం, మనం ఎవరికి ఎదుటి మనసు తెలుసుకుని చెప్పగలం. అదే మనకి అమ్మవారిచ్చినటువంటి అంశాలు కూడా మీకు చెప్తున్నాను నేను. అంటే ఈ రకమైన మానవత్వం ఉన్న కులమప్పుడు మనం ఇవాళ సంఘం గురించి కానీ, సమాజం గురించి కానీ, దేశం గురించి కానీ, రాష్ట్రం గురించి కానీ, మన ప్రాంతం గురించి కానీ, మన కుటుంబం గురించి కానీ, పక్క కుటుంబాల గురించి కానీ ఆలోచించే మనసు ఆ దేవుడు మనకి ఇచ్చాడంటే అది మనం ఆరవేశ సంఘీయులకు ఒక్కరికే దక్కుతుందని చెప్పి కూడా ఈ సభాపతిని నేను తెలియజేస్తున్నాను. ఇవాళ పెట్టిన ఈ ప్రతినిధుల సదస్సు దేనికో మీ అందరికీ తెలుసు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో ఆరవేశులు ఏ రకమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు, నష్టపోతున్నారు, ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, ఆరివేస సంఘాల్లో ఉంటూ ఏ రకంగా అణచివేయబడుతున్నారు, వారిని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, వారికి ఏ రకంగా భరోసా కల్పించాలి,
వారికి ధైర్యం నింపాలి, వారిని ఏ రకంగా మనం హక్కును చేర్చుకుని భవిష్యత్తు మేము ఉన్నాం మీకు అని చెప్పడానికి ఒక సమావేశం పెట్టుకోవాలని ఒక ఆలోచన చేసినప్పుడే నా స్నేహితులందరూ కలిసి ఖచ్చితంగా ఒక సమావేశం పెట్టుకుందాం. ఆ సమావేశంలో ఆర్యవైశ్యులకి ఒక భరోసా ఇచ్చే కార్యక్రమానికి నేను శ్రీకారం చుడదామని చెప్పినప్పుడు అందరూ ముందుకొచ్చి ఎక్కడ కూడా ఇన్విటేషన్స్ వేయించలేదు, శుభలేఖల్లో పంచిపెట్టలేదు, ఎవరిని కూడా వ్యక్తిగతంగా పిలవలేదు, ఎవరితో కూడా ప్రత్యేకంగా మాట్లాడలేదు. నేను పట్టుబడి 10 మందికి కూడా ఫోన్ చేయలేదు ఎవరికి కూడా. నిజంగా ఈ అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆర్యవైశ్య సంఘాలు సంఘీయులు కూడా తమ తమ వాట్సాప్లో స్టేటస్ గ్రూప్లు పెట్టుకుని ఈ సమావేశాన్ని విజయవంతం చేసుకుందాం, చేసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉందని చెప్పి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సంఘీయుడు భావించాడు. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్న ఈ సదస్సులో అనేక మంది ప్రసంగించి వారి ఆలోచనలు చెప్పి దాన్ని కార్యరూపం దాల్చడానికి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలో కూడా వారు దశ దిశ నిర్దేశం కూడా చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటున్నా. ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడిన వ్యక్తుల్ని నేను చూసినప్పుడు గమనించింది ఏంటంటే ఆర్యవైశ్య సంఘీయులంటే వ్యాపారం చేసుకునే వాళ్ళే కాదు, వ్యాపారం చేసుకుంటారు అయితే మనకెందుకు లేదు పక్కకు పోయేవాళ్ళు అనుకునేవాడిని. కానీ ఈరోజు ఇక్కడ మాట్లాడిన వ్యక్తులు చూసిన తర్వాత నేర్చుకున్నది ఏంటంటే నేను ప్రతి ఒక్కరు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు నాయకుడు కాగలరు, ప్రతి ఒక్కరూ సమాజానికి సేవ చేయగలరు, ప్రతి ఒక్కరూ కూడా సమాజాన్ని నిర్దేశించగలని చెప్పి వారి వారి ప్రసంగాల్లో మాట్లాడిన మాటలు నేను నేర్చుకున్నానని చెప్పడం మీకు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇంత మంచి మనసున్న మనుషులు, ఇంత నాయకత్వ పటిమం ఉన్న మనుషులు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నారు అంటే అది మన అదృష్టం కింద భావిస్తున్నా. ఇప్పటిదాకా నాకు ఆల్మోస్ట్ 58 కంప్లీట్ అయ్యి 59 ఇయర్స్ వచ్చినాయి. నా తర్వాత రాజకీయంగా ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరిని ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ రకంగా రాజకీయాల్లో మన వాళ్ళని నిల్చోబెట్టి గెలిపించి ముందుకు పంపించాలన్న దాని మీదకి నా ఆలోచన స్టార్ట్ అయిందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. నాకేదో కంటెస్ట్ చేయాలనో, రాజకీయంగా పదవులు సంపాదించాలనో, రాజకీయాల్లో రాణించాలనో ఈ సమావేశం పెట్టలేదు. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం నా ప్రీతమ నాయకుడు నా దేవుడు రోసయ్య గారికి సరైనటువంటి గౌరవం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించలేదన్న బాధతో ఈ సమావేశం ఏర్పాటు చేశాను నేను. ఇది ఎక్కడితో ఆగదు, ఇది స్టార్ట్ అయ్యింది, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ముందుకు తీసుకువెళ్ళి ప్రతి ఆర్యవైశ్యుడి గుండెల్లో మనసుల్లో ఏ రకంగా రోసయ్య గారి పట్ల ప్రేమ ఉంది అభిమానం ఉంది, ఏ రకంగా చాటుకోవాలన్న దాని మీదే ఒక ఆలోచన కూడా చేస్తున్నామని చెప్పడం తెలియజేసుకుంటున్నా. ఇదేం చిన్న విషయం కాదు, 16 సార్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి భారతదేశంలో ఏకైక ఆర్థిక మంత్రిగా ఉండి 8 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి ఒక ముఖ్యమంత్రిగా ఒక గవర్నర్గా పనిచేసి అనేక పదవులను కూడా సమర్థవంతంగా నిర్వహించి ఆర్యవైశ్యుడంటే రోసయ్య గారు, రోసయ్య గారు అంటే ఆర్యవైశ్యుడని చెప్పి కాలరెత్తులు గర్వంగా చెప్పుకునే రోసయ్య గారిని స్మరించుకోవాలి, తలుచుకోవాలి, భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. క్షమించాలి. తరువాత ఈరోజు మా సుబ్రహ్మణ్యం నాయకత్వంలో మీరందరూ నిర్ణయించుకున్న ఆలోచించిన అన్ని కార్యక్రమాలకు నా తరఫున నా కుటుంబం తరఫున పూర్తి తోడ్పాటు అందజేస్తూ నేను కూడా మీలో ఒకరిగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇంకొక విషయం ఈ సందర్భంలో నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. మేము కుటుంబ సభ్యులు అయినా సరే మా నాన్నగారికి సంబంధించినంతవరకు మాకన్నా వీళ్ళే పెద్ద కుటుంబ సభ్యులు, వీళ్ళే ముఖ్యం. నిజంగా చెప్తున్నాను, చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఆయన, వీళ్ళు ఒకరినొకరు చాలా ఆత్మీయంగా చాలా అభిమానంగా. ఇక నేను అంతకన్నా మాటల్లో మీకు చెప్పలేను, ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా ఏ సందర్భంలోనే సరే చాలా ప్రేమాభిమానాలు చూపించారు. అది ఎప్పటికీ మేము మర్చిపోలేని విషయం. ఈవెన్ ఆయన కాలం చేసిన రోజు తరువాత కూడా మాతో మా కుటుంబంతో అదే సంబంధ బాంధవ్యాలు చూస్తూ మా మంచి చెట్టు తెలుసుకుంటూ వాళ్ళు అన్ని విషయాల్లో మా నాన్నగారి పేరు కొంత ముందుకు రావాలని చెప్పి ఆయన పేరుతో కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. దానికి పూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అట్లాగే మిమ్మల్ని అందరిని కలిసే అవకాశం మా సుబ్రహ్మణ్యం మమ్మల్ని తీసుకొని రావడం మిమ్మల్ని అందరిని కలిసే అవకాశం దొరికినందుకు ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజమహేంద్రవరంలో మే 8న బీసీల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేయడంతో పాటు బీసీ మహిళా విభాగం పటిష్టతకు కృషి చేస్తారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుశీల మార్గానియ చెప్పారు. సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనకై నమ్మకంతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఈ నెల 5న తనను పదవిలో నియమించారని తెలిపారు. మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా కేరళ శ్రీదేవి, రాజమండ్రి సిటీ కరుణ, పులవర్తి దేవిక, ఉపాధ్యక్షురాలు రత్నకుమారి, జిల్లా యూత్ అధ్యక్షుడు మేడిశెట్టి దుర్గాప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మేడిశెట్టి కనక మహాలక్ష్మి, నగర ప్రెసిడెంట్ అవల తులసి, సిటీ యూత్ ప్రెసిడెంట్ మార్గాని భాస్కర్, జిల్లా మహిళా ఉపాధ్యక్షులు నందిని తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుశీల మార్గాని. మొన్న 5వ తారీఖున జరిగినటువంటి రాష్ట్ర సంక్షేమ సంఘం కార్యవర్గం సమావేశం నందు నన్ను బీసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. దానికి కృతజ్ఞతగాను మన పోరాట బీసీల పోరాట యోధుడైనటువంటి ఆర్ కృష్ణయ్య అన్నగారికి, ఆయన టీం అయినటువంటి లాకా వెంగళరావు గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు గారికి, నూకాలమ్మ గారికి, రాష్ట్ర విద్యార్థి విభాగం అయినటువంటి లద్దిక మల్లేష్ గారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నన్ను ఎంతగానో ప్రోత్సహించే మన రాజమండ్రి ప్రదాత అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఎంపీ మార్గన్ భరత్రామ్ గారికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. మే 5వ తారీఖున వచ్చింది ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మేము చేయడం ఏంటంటే, ఎలా అయితే 12,000 పోరాటాలు బీసీల కోసం 12,000 పోరాటాలు చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి మా మహిళల తరపు నుంచి కంప్లీట్ మద్దతు అయితే తెలియజేయాలని మేము అయితే ఆకాంక్షిస్తున్నామండి. బీసీల సమస్యలు ఏమేమైతే ఉన్నాయో వాటి పై ఆయన నిరంతరం పోరాడుతూనే ఉంటారు. వాటికి సంబంధించినంత మట్టుకు మేము ఆయనకి అండగా నిలబడదాం. మా మహిళల తరపు నుంచి మేము అందరం అండగా నిలబడదామని మా సమస్యలన్నీ ఆయన ఎప్పుడో గుర్తించి పోరాటాలు చేస్తున్నారు కదండి. చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని అదొక నినాదం ఉందండి. దాని తర్వాత కేంద్రం మెడలు వంచైనా సరే మాకు ఇంకా కల్పించవలసిన ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పించడానికి మహిళల తరపు నుంచి మా మద్దతు అయితే మేము తెలియజేస్తున్నామండి. మా పోస్ట్కి న్యాయం అండి. మహిళల తరపు నుంచి ఆయన కంప్లీట్ మద్దతు ఇస్తామని చెప్తున్నాం కదండి. బీసీల తరపు నుంచి ఏదైతే ఉందో, బీసీల మహిళల తరపు నుంచి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపై కూడా పోరాటం చేస్తాం. మాకు మద్దతుగా నిలిచిన మా పెద్దలైనటువంటి ఆర్ కృష్ణయ్య గారికి, ఎంపీ భరత్రామ్ గారి సహాయంతో కూడా ముందుకి తీసుకువెళ్తామండి. తెలుగుదేశం పార్టీ వారిపై జగన్ ప్రభుత్వం అక్రంగా ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేది లేదంటూ కూడా శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్సీ యాదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యాదిరెడ్డి శ్రీనివాసులను, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖ జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ మతుకుమిల్లి భరత్ సోమవారం పరామర్శించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఎవరూ ఫిర్యాదు చేయకుండానే ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి వాసులపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేశారని అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆదిరెడ్డి కుటుంబంపై వ్యక్తిగత కక్ష స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినందుకు లేక రాజమండ్రిలో వీరి పర్యవేక్షణలో మహానాడు జరుగుతుందనో లేక ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ కేసు పక్కదారి పట్టించేందుకు నిబద్ధత కలిగిన నాయకులపై అబండాలు వేయడం సరైన విధానం కాదన్నారు. త్వరలోనే బెయిల్పై బయటకు వస్తారంటూ కూడా వచ్చిన తర్వాత గతంలో కంటే 10 రెట్లు ఎక్కువగా పనిచేస్తారని అన్నారు. చేస్తారు మీ తాలూకా ఆలోచన ఏదో ఇది జరిగింది కాబట్టి రాజమండ్రిలో జరుగుతున్నటువంటి మహానాడు ఏదో తక్కువలో జరిగిపోతుందనంటే అది కూడా మీ భ్రమే. దాన్ని కూడా చరిత్రలో నిలిచిపోయేటటువంటి విధంగా రాజమండ్రిలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం 10 తరాల పాటు గుర్తుండిపోయే విధంగా కూడా జరుగుతుందన్నది తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇక ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా సరే ప్రజలు భయపడే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు అందరూ కూడా ప్రజలు కూడా ఈరోజు మార్పుకి నాంది పలకడానికి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నుంచే శ్రీకారం చుట్టారు.
చాలా ధైర్యంగా గ్రాడ్యుయేట్స్ గాని లేకపోతే నిరుద్యోగులు గాని మహిళలు గాని యువకులు గాని అందరూ కూడా ముందుకు వచ్చారు. అప్పుడు కూడా భయపెట్టే ప్రయత్నం చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు, భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. కానీ మీకంటే తెలివైనటువంటి వాళ్ళు ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా నిలబెట్టేటటువంటి స్థానంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇలాంటి కేసులు నువ్వు ఎన్ని పెట్టుకున్నా సరే మేమెవరం బడుగా కూడా భయపడే పరిస్థితి లేదన్నది మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటున్నాం. ఎవరైతే కుటుంబ సభ్యులు కానీ, ఎవరైతే కావలసిన వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ, ముఖ్యంగా రాజమండ్రి ప్రజలందరూ కూడా మాకు గత వారం రోజులుగా సపోర్టుగా తండోపు తండాలుగా వాళ్ళందరూ కూడా వచ్చి మాకందరికీ కూడా సపోర్ట్ తెలియజేయడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ప్రజాసేవలో ఉన్నప్పుడు ప్రజలు వచ్చినటువంటి అభిమానమే మాకు ముందుకు నడిపిస్తుంది. కాబట్టి అది వారం రోజులుగా మేము కళ్ళ ముందు మేము చూడటం జరిగింది. మరి ఆ అభిమానానికి ఎప్పుడు కూడా మేము నిబద్ధతగా పనిచేసుకొని నిలబెట్టుకుంటామన్నది ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు హైకోర్టులో బెయిల్ ఉంది కాబట్టి ఈరోజే ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉంది. ఈరోజు వస్తే ప్రొసీజర్ ప్రకారం అది ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ అనేది ప్రొసీజర్ ప్రకారం మనం చూసుకుందాం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్లో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆదిరెడ్డి వాసు గారిని ములాఖాత్లో ఈరోజు మళ్ళీ నేను, అలాగే మా సోదరిమణి అక్క భవానీ గారు, అలాగే భరత్ గారు, గీతం సంస్థల ఎంపీ మన విజయ వైజాగ్ నుంచి మేముగ్గురం కూడా ఈరోజు కలవడం జరిగింది. మరి ముఖ్యంగా నేను ధైర్యం చెప్పడానికి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ తాలూకు మనోధైర్యం చూసి మాకే నిజంగా ఆనందం కలుగుతుంది. దానికి ఒక కారణం కూడా రాజమండ్రి ప్రజలు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, సామాన్య వ్యక్తులు కానీ, వాళ్ళందరూ కూడా ఈ యొక్క కేసుకి సంబంధించి ఆదిరెడ్డి వారి కుటుంబానికి చూపిస్తున్నటువంటి ఆదరణ వాళ్ళకి ఎంతో మనోధైర్యం ఇచ్చిందనేది కూడా ఈరోజు కలుసుకున్న తర్వాత చెప్పచ్చు. అలాగే మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా జైలుకి వచ్చి మరీ వాళ్ళకి విజిట్ చేసి వాళ్ళకి మాట్లాడే తీరు వాళ్ళందరికీ కూడా చాలా ఆనందాన్ని, భరోసాని కూడా ఇస్తుంది. ఈరోజే హైకోర్టులో కూడా బెయిల్ తాలూకా కార్యక్రమం ఈరోజు నడుస్తుంది కాబట్టి మేము కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇష్యూ ఏమీ లేదు, ఎవరి దగ్గర కంప్లైంట్ లేదు మొదటి నుంచి కూడా చెప్తున్నాం. కావాలని వ్యక్తిగతంగా ఆదిరెడ్డి వారి కుటుంబం మీద కక్షతో ఒక రకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశామనో, లేకపోతే ఇక్కడ రాజమండ్రిలో ఒక మహానాడు జరుగుతుంది దాన్ని అడ్డుకోవాలనో, లేకపోతే ఏదైతే కుట్ర పన్ని మరి మార్గదర్శి లాంటి చిట్ ఫండ్స్ న్యాయబద్ధంగా ఎంత నడుస్తున్నాయో అటువంటి వాటితో జోడించి ఎక్కడెక్కడో ఏవేవో జరుగుతున్నాయని చెప్పి ఒక అభద్రతా భావాన్ని సృష్టించడానికనో, ఇలా రకరకాల కారణాలు, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కారణం మరొకటి అనుకోవచ్చు, ఏదైతే సిబిఐ కేసు కూడా అవినాష్ మీద జరుగుతుందో దాన్ని కూడా డైవర్ట్ చేయడానికి, ఇలా రకరకాల కారణాలు చూసుకొని వ్యక్తిగతంగా కక్షగట్టి చేసినటువంటి కేసు కాబట్టి మేము అందరం కూడా ధైర్యంగా ఉన్నాం. వీలైనంత త్వరగా బెయిల్లో కూడా వాళ్ళు బయటికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత గతంలో ఏ స్పీడ్తోనైతే వాసు గారు కానీ అప్పారావు గారు కానీ రాజమండ్రిలో పనిచేసేవారో దానికి పదింతలు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఇది మాత్రం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ తగ్గే ప్రసక్తి లేదు. లేకపోతే మొన్నటికి మొన్న డ్రైనేజీలో పడిపోయి రాజమండ్రిలో ఒక వ్యక్తి చనిపోతే దాని మీద ఎక్కడా కూడా ఎటువంటి స్పందన లేదు. ఇలాంటివి అడుగుతుంటే మీ అందరికీ కూడా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి వచ్చిన తర్వాత ఇంకా బలంగా మేము క్రీడలతో శారీరక మానసిక దృఢత్వంతో పాటు ఆరోగ్యం కలుగుతున్నట్టు కూడా వ్యక్తులు చెప్పారు. సిటీ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నెల రోజుల పాటు జరిగే వేసవి శిక్షణ శిబిరం ఆదివారం రాత్రి విటిడిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైంది. దొండపాటి సత్యం బాబు మాట్లాడుతూ శిక్షణ శిబిరంలో పాల్గొన్న బాలబాలికల ఉత్తమ క్రీడాకారులుగా ఎదిగి నగరానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. నక్కా శ్రీ నగేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని, నిరంతరం సాధన చేసేలా చూడాలని సూచించారు. క్రీడాకారులకు వినయ విధేయతతో పాటు మర్యాదగా మాట్లాడడం అలవడుతుందని కూడా, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారని చెప్పారు. సిటీ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ రాజమండ్రిలో పూర్తి స్థాయి బాస్కెట్బాల్ కోర్టు లేదంటే కూడా దానికోసం ప్రయత్నిస్తామని చెప్పారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసింది. స్వామికి ఇచ్చేసిన వేదిక మీద ఆచరణలైన పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు. తూర్పు గోదావరి
అలాగే కిటాబులు ఇచ్చేసినటువంటి మా యూజువల్ క్యాస్టర్ వచ్చేసి నందరెడ్డి శ్రీ సుందర్ కుమార్ గారిని కూడా వేదిక నరకి తీసుకుపోతున్నారు. బాస్కెట్బాల్ ఉచిత వ్యాసవ శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగింది. ఇది నెల రోజుల పాటు ఈ విటీ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇవన్నీ కూడా మేమందరం పిల్లలకి ఉచితంగా సప్లై చేస్తాము. ఇది మేమందరం కూడా ఏంటంటే సీనియర్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ రాయబడి ఉంటాడు వాళ్ళు ప్రసాద్ గారు కానీ నేను కానీ ఇంకా వెంకటేశ్వర అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది మేము చేస్తాం. అలాగే ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఈరోజు మీ అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో నువ్వు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా స్టేట్ సెక్రటరీ వచ్చాడు, అలాగే స్టేట్ జాయింట్ సెక్రటరీ వచ్చారు. రాజమహేంద్రవరంలో వినియోగదారుల నమ్మకం నాణ్యతకు ప్రసిద్ధే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అని, మలబార్లో ఆభరణాల మగోలను ఎంతగానో ఆకట్టుకుంటాయని కూడా పలువురు అన్నారు. రాజమహేంద్రవరం నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో సోమవారం బ్రైడ్స్ ఆఫ్ ఇండియా సీజన్ 10 బ్రైడ్స్ ఆఫ్ ఇండియా 2023 థీమ్ సాంగ్ ప్రారంభోత్సవంతో ప్రారంభోత్సవ మలబార్ ప్రతినిధులు కే ఫిబిన్ సాహిన్, ఏ ప్రవీణ్ కుమార్, కె వెంకట లక్ష్మీపతి వెల్లడించారు. ఆభరణాలపై ఉన్న పారదర్శక ధరల పట్టిక, రాయి బరువు, నికర బరువు, ఆభరణాల్లో పొదిగిన రాళ్ల బరువుకు సంబంధించిన ఛార్జీలను స్పష్టంగా సూచిస్తున్నారు. వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్ పథకం కింద దేశవ్యాప్తంగా ఒకే ధరలు బంగారు ఆభరణాలను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అందిస్తుందన్నారు. ఫ్యామిలీలా అయిపోయింది మలబార్ అనేది, అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ టుడే టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు దిస్ మలబార్. మలబార్ మా మ్యారేజ్ టైటిల్ దగ్గర నుంచి మలబార్ ఇట్స్ బీన్ 7 ఇయర్స్. థ్యాంక్ యూ మలబార్. నేను మలబార్ గోల్డ్లో 2016 నుంచి పర్చేస్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఇక్కడ ఫైన్ ఫినిషింగ్ మోడల్స్ అన్నీ చాలా బాగా నచ్చుతాయి. ఎక్స్పెక్ట్ కలెక్షన్ లాగా అనిపిస్తుంది. ఎప్పటికీ చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ బాట ఆఫ్ ది షో. మలబార్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే డిజైన్స్ అన్నీ చాలా యూనిక్గా ఉంటాయి. సో ఇది నా పర్సనల్ ఫేవరెట్. 23ది థీమ్ సాంగ్ అండి, ప్లీజ్ లాంచ్. మొహమ్మద్ షాహిన్ ఇషాక్ చేతుల మీదుగా పొక్కడం జరుగుతుంది. ప్లీజ్ మ్యామ్ మీ చేతుల మీద బొక్కే ఇవ్వాలి. రెట్టింపు చేయడానికి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనేది ఎప్పుడూ కూడా ముందుంటుంది. సో ఈ 10th సీజన్లో
మనకి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి అలియా బట్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. సో ఈ సీజన్ 10 మనకి ఎందుకు ప్రత్యేకం అంటే ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా కొత్తగా ఆలియా భట్ గారితో ఒక థీమ్ సాంగ్ అనేది చేయడం జరిగింది. సో ఆ థీమ్ సాంగ్ లాంచింగ్ కోసం ఇక్కడ మన అందరం కూడా గ్యాదర్ అవడం జరిగింది. సో మీ అందరిని ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఓ ఈ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా సీజన్ 10 లాంచింగ్ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ శ్రీ ఎంపీ అహ్మద్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఈ యొక్క న్యూ ఎడిషన్ లో మా బ్రైడ్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ ఆధునిక వధువుల్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోతుంది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం కాసేపు అయిన తర్వాత ముందుకు వెళ్తూ ఆ యొక్క థీమ్ సాంగ్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ ఎస్ శ్రీలక్ష్మి గారు ఎండి ప్లస్ వెడ్డింగ్ బొటిక్, థ్యాంక్ యూ మ్యాడమ్ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే శ్రీ అరుణ వెస్త గారు హెడ్ ఆఫ్ మెమరబుల్ ఈవెంట్స్, థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మహమ్మద్ యాకూ బాను గారు హెడ్ ఆఫ్ ఇన్ఫినిటీ బ్యూటీ స్పా, హార్టీ వెల్కమ్ మ్యాడమ్ మిమ్మల్ని ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున సాదర స్వాగతం తెలుపుతున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మన యొక్క బ్యూటిఫుల్ బ్రైడ్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున స్వాగతం తెలుపుతూ డాక్టర్ మాన్సర్ రెడ్డి గారు, అలాగే కె దీప్కా గారు అండ్ బండారు స్పందన గారు, ఎస్ మనీషా గారు, ఏ రమ్య గారు అండ్ చెల్లూరి పోన్ శ్రావణి గారు, మీ అందరికీ కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున సాదర స్వాగతం తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు. యాక్చువల్గా ఒక బ్యాంగిల్ సెట్ తీసుకున్నాను ఒక 5 ఇయర్స్ బ్యాక్, ఇప్పటికే అది నా ఫేవరెట్. ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా ఆ సెట్ నాకు చాలా నచ్చుతుంది. అండ్ మొన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నాను డైలీ వేర్ డైమండ్స్వి, అవి కూడా నా ఫేవరెట్. అంటే నా దగ్గర ఎన్ని ఉన్నా కూడా ఇక్కడివి నాకు అంత ఫేవరెట్, ఎందుకో తెలీదు. మోడల్ వైజ్ అవనివ్వండి, వర్క్ నాకు తెలీదు. బాగుంటుంది మలబార్ గోల్డ్. ఓకే, థ్యాంక్ యూ. జస్ట్ మీ అందరు కోఆర్డినేషన్ టీ వెల్కమ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యువర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎక్స్పెక్టింగ్ ద ఫ్యూచర్ సపోర్ట్ ఆల్సో. అండ్ యూజువల్లీ వీ కెన్ గో విత్ గుడ్ సపోర్ట్ విత్ యూ పీపుల్, డెఫినెట్లీ వీ విల్ ప్రామిస్ యూ దట్ వన్. థ్యాంక్ యూ సో మచ్. సో షో ద వే అని చెప్పేసి మన ఒక థీమ్ సాంగ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం కోసం మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. సో ఈ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా అనేది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సీజన్ 10 ఇది. యాక్చువల్గా మనం 10 ఇయర్స్ నుంచి బ్రైడ్స్ ఆఫ్ ఇండియా అనేది కాన్సెప్ట్ రన్ చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి బ్రైడ్స్ అందరూ కూడా డిఫరెంట్గా ఉంటారు. సో తగ్గట్టుగా వాళ్ళ నేటివిటీకి తగ్గట్టుగా బ్రైడ్స్ అందరికీ కూడా ఈ జ్యువెలరీ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్ లాగా ఇది ఎలా అంటే బ్రైడ్స్ అందరూ కూడా ప్రతి ఒక్క స్త్రీ జీవితంలో వివాహం అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఈ యొక్క వివాహ వేడుకకి వాళ్ళు ఆభరణాలు ధరించడానికి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. సోమవారం నగరంలోని జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో తలసేమియా వ్యాధి చిన్నారుల కోసం స్థానిక మేఘన హాస్పిటల్ ఆధ్వర్యంలో జైన్ సేవా సమితి చైర్మన్ విక్రమ్ జైన్ పర్యవేక్షణలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి, నగర పార్షద్ అధ్యక్షుడు అడప శ్రీహరి, డిసిసిబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, 32వ వార్డు ఇన్ఛార్జ్ ముప్పన శ్రీను, మాజీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తలసేమియా చిల్డ్రన్ గురించి వాళ్ళ బ్లడ్ డొనేట్ చేశాను. పర్హాప్స్ దిస్ మై ఫోర్త్ టైమ్. అమెరికీ పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంతమంది పిల్లలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరు కూడా హెసిటేట్ చేయొద్దు. ఇలాగా జైన్ సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ని అప్రోచ్ కట్టి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ని అప్రోచ్ కట్టి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంపీ ఆఫీస్కి వచ్చినా కానీ పిల్లలందరికీ కూడా మీకు టెస్టులు చేయించి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసే కార్యక్రమం చేయాలి. ఐ డొనేటెడ్ మై బ్లడ్ టుడే. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ టు డొనేట్ బ్లడ్, ఎస్పెషలీ ఫర్ తలసేమియా. లక్ష్మీనారాయణ గవార్ గారికి, అలాగే మాజీ చాంబర్ కామర్స్ ప్రెసిడెంట్ శ్రీ అశోక్ కుమార్ జైన్ గారు, అలాగే పెద్దలు శ్రీ ఆదిత్యా కాలేజీ మరి అలాగే చేసిన అలాగే సోదరుల అందరికీ కూడా జైన్ స్వామి కూడా, అలాగే ఈనాడు ఈ రక్తం కార్యక్రమంలో పాల్గొన్న మరి ప్రతి ఒక్కరికి ఆదిత్య విద్యా సంస్థలో స్టూడెంట్స్కి చిన్నతనం నుంచి కూడా మంచి అలవాటు చేసుకున్నారు. మరి దీని వల్ల మీకు ఎవరికి కూడా ఇబ్బంది లేదు. 15 రోజులకి ఒకసారి లీవ్గా పిల్లలు కంపల్సరీ కూడా బెడ్ చేంజ్ చేయవలసి వస్తుంది. అని చేత మీరు లీవ్ వేసుకుంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ విషయంలో మరి అందరూ వారు కూడా రక్తదానం చేస్తారు. ముందుకు వచ్చినందుకు వారందరినీ, అలాగే మరి పిల్లలు ఈ వార మరి వైద్యం కోసం బోర్మారు మార్పిడి ఆపరేషన్ కోసం బెంగళూరు వెళ్తున్నారు. వీరందరికీ కూడా చిన్నారులందరికీ కూడా ఆ ప్రయాణికులు ప్రసాదించి అది పరిపూర్ణాన్ని ప్రసాదించి వాళ్ళు దిగుబడి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన జైన్ సేవా సమితి, అలాగే మేఘనాశ్రమం వారికి కూడా నా ఉదయంలో పరిమాణాలు తెలియకుంటూ టాబ్ అయ్యింది.
థలసేమియా డే సందర్భంగా మన రాజమండ్రిలోని మ్యాగ్నా హాస్పిటల్ మరియు జైన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఉచిత బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు థలసేమియా అనేది ఒక చిన్నపిల్లల్లో వచ్చే ఒక బ్లడ్కి సంబంధించిన ఒక రేర్ డిసీజ్. సో వారికి తరచూ కూడా బ్లడ్ మార్పు చేస్తూ ఉండాలి, లేదంటే వారి ప్రాణానికే ముప్పు. అలాంటిది మన ఉభయ గోదావరి జిల్లాలో సుమారుగా ఒక 400 మెంబర్స్ వరకు పిల్లలు ఉన్నారు. అలాంటిది మ్యాగ్నా హాస్పిటల్ తరపు నుంచి ఎవ్రీ మంత్ కూడా 100 పైన పిల్లలకి కూడా ఈ యొక్క బ్లడ్ చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే మ్యాగ్నా హాస్పిటల్ మరియు జైన్ సేవా సమితి వారు ఒక 8 మంది పిల్లల్ని గుర్తించి వారికి త్వరలోనే బెంగళూరులో ఈ యొక్క బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కూడా ఆపరేషన్ సర్జరీకి వెళ్తున్నారు. ఇంకో విషయం కూడా గొప్ప విషయం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని తెలుసుకుని మన స్టేట్లో ఉన్నారో ఇక్కడ నుంచి కూడా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఈ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తున్నారో పిల్లలకి వారికి 50% గవర్నమెంట్ కూడా పెట్టుకోబోతుందని కూడా విన్నాం. సో సపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్. సో మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పిల్లలు అనేసరికి కానీ వైద్యం అనేసరికి ముందుంటుంది. సో థలసేమియా కూడా ఎక్కడ నాకు తెలిసి మన ఇండియాలోనే కూడా ఇలాంటి డిసిషన్ తీసుకోలేదు. ఫస్ట్ టైం మన ఏపీ గవర్నమెంట్ తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. వ్యాధిగ్రస్తుల పిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకొని జైన్ సేవా సమితి మరియు మగ్నా హాస్పిటల్ వాళ్ళు సంయుక్తంగా చేపట్టిన బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ప్రతి ఒక్కళ్ళు హాజరై వారి యొక్క బ్లడ్ని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఏటా ఈ పిల్లల కోసం ఎవరికి థలసేమియా గురించి తెలియని రోజుల నుండి జైన్ సేవా సమితి నిర్వాహకులు విక్రమ్ జైన్ గారు దీని మీద ఆయన నిజంగా సుదీర్ఘ పోరాటమే చేశాడు. ఆ చేసిన పోరాటంలో భాగస్థులుగా ఇవాళ రావడం నిజంగా మాకు అదృష్టంగా ఉంది. తెలియని వారు ఉంటే వీళ్ళ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని దయచేసి మీరందరూ ముందుకొచ్చి ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల ప్రతి 15 రోజులకి ఈ యొక్క పిల్లలకి బ్లడ్ అవసరం ఉంటుందండి. ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 450 మంది పిల్లలు ఈ థలసేమియా వ్యాధికి గురై ఉన్నారు. దీని యొక్క ఇదైతే చాలా ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి బ్లడ్ ఇవ్వాలి. అలాగే ప్రతి 15 రోజులకి అవసరం ఉంది కాబట్టి మనం ఎక్కడున్నా సరే మీ యొక్క ప్రాంతాల్లో కూడా థలసేమియా పిల్లల్ని మీరు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క ప్రాంతాల్లో కూడా మీరు బ్లడ్ ఇవ్వండి. ఈరోజు 8 మంది పిల్లల్ని ఈ థలసేమియా బాధిత నుండి గుర్తించి 8 మందికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం బెంగళూరుని పంపించడం, అక్కడ జైన్ మహావీర్ జైన్ హాస్పిటల్ ద్వారా పిల్లలకి ఆపరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క పాపకి సుమారు 25 లక్షల వ్యయంతో ఈ ఆపరేషన్ జరుగుతుందండి. దీనికి నిజంగా విక్రమ్ జైన్ చేసిన కార్యక్రమం అయితే సాహసోపేతమే. ఆ పిల్లలు వెళ్ళి ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యి తిరిగి మన ఇళ్లలో పిల్లలు ఎలాగైతే మంచి జీవితాన్ని, ఆహ్లాదకరమైన సంతోషమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతారో అలాగే ఈ పిల్లలు కూడా గడపాలని మనసారాగా మేము కోరుకుంటూ మీ అందరికీ ఒకసారి నాకు మరియు జైన్ సేవా సమితి వారికి మగ్నా హాస్పిటల్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం వీరవరం గ్రామం నూతనంగా నిర్మించిన సచివాలయం 1 ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంతరం సచివాలయం 2 గుండాల సూర్యచంద్రరావు ఇంటి వద్ద నుండి గడప గడపకు మనోప్రవృత కార్యక్రమంలో పాల్గొన్నారు రూరల్ కోఆర్డినేటర్ మరియు ఆంధ్రప్రదేశ్ పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన్ నాగేశ్వరరావు. చందన్తో మండల పార్టీ అధ్యక్షులు స్టాలిన్తో పాటు దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ దొంతం శెట్టి వీరభద్రయ్య, సర్పంచ్ బత్తుల రాము, రేమేళ్ల ప్రసాద్, రేమేళ్ల హరీష్, బత్తుల రాజబాబు, కొత్తపల్లి రాము,
దర్శన వీరాజు, లంకా కనకయ్య, మొక్కపాటి రాంబాబు, పెనుగొండ పోసయ్య, బచ్చు కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. స్వర్గీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకుని పుస్తక పఠన అలవర్చుకోవాలంటే కూడా జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శి ఒమ్మి రఘురాం సూచించారు. జగ్గంపేట శాఖ గ్రంథాలయంలో విద్యార్థిని విద్యార్థులకు ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరం ప్రారంభ కార్యక్రమం జగ్గంపేట ఉప సర్పంచ్ బండారు రాజాతో పాటు రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ పిల్లలు ఈ శిక్షణ శిబిరాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని, పుస్తక పఠనం, కథలు చెప్పడం, కథలు వినడం, వివిధ విభాగాలలో నైపుణ్యం పొందాలన్నారు. ఇంటర్నెట్ నుండి మనకు లభ్యమయ్యే సమాచారం అంతా పుస్తక పఠనం ద్వారా సంపాదించిన సమాచారం మాత్రమే అని మనం గుర్తించి పుస్తక పఠనంపై విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు. బండారు రాజా మాట్లాడుతూ, మేము చదువుకునేటప్పుడు గ్రంథాలయాలను చక్కగా ఉపయోగించుకున్నామంటూ కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమం లైబ్రేరియన్ ఉదయభాస్కర్, ముమ్మేడివరం సురేష్, వైసీపీ నాయకులు ఆకుల శ్రీధర్, నీలపల్లి అప్పారావు, కీలపర్తి వీరబాబు, బచ్చల సుధీర్, డెక్కా శ్రీను తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, దీనికి అవసరమైనటువంటి ఏ విధంగా సహాయ సహకారం అవసరమైన తప్పకుండా మా ఉంటుంది చేస్తామని తెలియజేస్తూ మీ అందరి కదా గూగుల్ ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయనేటువంటి విషయాన్ని మనం చెప్తాం. కానీ ఒక విషయం మేము గుర్తుపెట్టుకోండి, మనిషి యొక్క మేధస్సు లేకుండా, మనిషి రాయకుండా, మనిషి చెప్పకుండా ఏ యూట్యూబ్ ఛానల్లోనూ వీడియో రాదు, ఏ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మనం కొట్టినా కూడా మెటీరియల్ రాదు. ఎవరు పెట్టాలి అందులో? మనిషి పెట్టాలి. మనిషి ఎక్కడి నుంచి పెట్టాలి? పుస్తకాలను చదవడం ద్వారా. ఏదైతే గతంలో ఉన్నటువంటి మెటీరియల్ అందరికీ గ్యాదర్ చేసి టైప్ చేస్తేనే గూగుల్లో వస్తుంది. పుస్తకాల్లో చదివింది చెబితేనే యూట్యూబ్ ఛానల్లో వీడియో రూపంలో వస్తుంది. ఒక సినిమా తీయాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలి? స్టోరీ రాయాలి కదా. స్టోరీ రాయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రకరకాలైనటువంటి విషయాలన్నీ సంగ్రహించి ఏ పుస్తకంలో ఏముందో, మన పురాణాల్లో ఏముందో, ఇతిహాసాల్లో ఏముందో, గత చరిత్రలో ఏం జరిగిందో. ఈరోజు మీ అందరికీ నచ్చిన మగధీర సినిమా ఎలా వచ్చిందని అంటే దానికి ఒక బేస్ తీసుకుంటూ రాస్తాం. అన్నమయ్య సినిమా, ఒక రామాయణం, ఒక మహాభారతం, ఈరోజు చూస్తున్నటువంటి ఏదైనా సరే గత చరిత్రలో ఏదైతే జరిగినాయో, గతంలో ఏదైతే జరిగినాయో అవన్నీ తీసుకొని దాన్ని ఒక దృశ్య రూపంలో మనకు చూపించేటటువంటి కార్యక్రమం, ఆడియో విజువల్గా ఏవి అంటాం అన్నమాట. ఒకటే దృశ్యం ఉంటుంది, వాయిస్ ఉంటుంది. అందుకని మనం ఎంతసేపు కూడా ఒక గూగుల్ మీద ఆధారపడిపోవడం, ఇంటర్నెట్లో ఉన్నటువంటి యూట్యూబ్ మీద ఆధారపడిపోవడం కాకుండా పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పుస్తక పఠనాన్ని మనకు అందించేది గ్రంథాలయాలు. మరి ఈరోజు దురదృష్టం ఏంటంటే గ్రంథాలయాలు సరిగా ఎవరు ఉపయోగించుకోకపోవటం. నిజంగా ఒక పేపర్ మన ఇంట్లో వేయించుకోవాలని అంటే సంవత్సరానికి 1400 రూపాయలు, 1500 రూపాయలు ఖర్చు పెడితేనే కానీ ఒక పేపర్ రాదు. కానీ ఇక్కడికి వస్తే ఎన్ని పేపర్స్ ఉన్నాయి, అన్ని పేపర్స్ ఇక్కడ ఉంటాయి. అలాగే వీక్లీ పుస్తకం కొనాలంటే డబ్బులు ఖర్చు పెడితే కానీ వీక్లీ బుక్ రాదు మన ఇంటికి. కానీ ఇక్కడ వీక్లీ బుక్లు ఎన్ని వీక్లీ బుక్స్ ఉన్నాయి, అన్ని వీక్లీ బుక్స్ ఇవ్వండి. అలాగే మనకు కావాల్సినటువంటి ఒక టెక్స్ట్ బుక్ కొనాలంటే 100 ఖర్చు పెట్టి కొనుక్కోవాలి. కానీ ఇక్కడ కొన్ని 100 టెక్స్ట్ పుస్తకాలు ఉంటాయి. ఇవేవి కూడా మనం ఉపయోగించుకోవట్ల కారణం ఏంటంటే మనం అంతా కూడా టెక్నాలజీని ఉపయోగిస్తుంది, కుతూహలం ఉండి చెప్పండి అని అడుగుతారు. ఈరోజు సినిమా 3 గంటలు చూస్తామా? చక్కగా ఎవరైనా స్టోరీ అడిగితే బ్రహ్మానంగా చెప్పేస్తాం. 3 గంటలది 3 నిమిషాల్లో చెప్పగలరు, 3 గంటలది 30 గంటలు చేసుకుంటూ చెప్పగలరు. కారణం ఏంటంటే అంత పవర్ఫుల్గా ఆడియో విజువల్ మీడియాకు ఉన్నటువంటి పవర్ఫుల్, అంత బాగా మనకి మైండ్కి ఎక్కుతుంది. అందుకని కథల రూపంలో పాఠాలు ఎందుకు చెప్తారని అంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి కథల రూపంలో పాఠాలు చెప్తారు. అందుకని దాని మీద కూడా మనం దృష్టి పెట్టండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రతకడానికి ఒక ఇంజనీరింగ్ చదివితేనే బ్రతకాలం, ఒక మెడిసిన్ చదివితేనే బ్రతకాలం, లేకపోతే డిగ్రీ చదివితే ఉద్యోగం వస్తేనే బ్రతకాలం కాదు. ఈరోజు మరి కథలు రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పాటలు రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డైలాగ్స్ రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంటే మన ఏరియాని కూడా మార్చుకోగలిగితే, మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం సానపెట్టి చక్కగా డైలాగ్స్ రాయగలిగి చక్కగా ఒక స్టోరీ రాయగలిగితే మీరే ఎవరో ఒకరికి ఒక సినిమా తీయడానికి అవసరమైనటువంటి మెటీరియల్ సప్లై చేయగల సామర్థ్యం అదే ఉంటుంది.
కానీ మన పిల్లల దృష్టి ఆ విధంగా ఉండదు. ఎంతసేపు ఒక ఇంటర్ చదువుతున్నావా డిగ్రీ చదువుతున్నావు ఈ టైప్లోనే ఉంటాం తప్పించి మనిషి తనంతట తన నిలబడడానికి కావాల్సిన నైపుణ్యాలు కానీ పెంచుకోగలిగితే ఎవరిదైనా ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. నువ్వే కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికం ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. నైముఖ్యంగా అంతరించిపోతున్నటువంటి గ్రంథాలయాలు ఏదైతే ఉన్నాయో పుస్తక పఠనం ఏదైతే ఉందో దాన్ని బ్రతికించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఒక్కసారి మీరు వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్తే ఎన్నో పుస్తకాలు ఉంటాయి ర్యాక్స్, దానికి ఎవరు కూడా సంవత్సరానికి ఒక్కసారి కూడా పుస్తకం తీసేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల అయితే పాడైపోతున్న పరిస్థితులు కాబట్టి ఎక్కువ పుస్తక పఠనం మీద మీరు అందరూ దృష్టి పెట్టాలని చెప్పి మనం కోరుతూ మరి అవకాశం కల్పించినటువంటి జగన్పేట సహకార గ్రంథాలయం వారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇది నడవాలి అంటే మెయిన్ రిసోర్స్ పర్సన్స్ చాలా అవసరం. అవలు చెప్పగలిగిన వాళ్ళు కావాలి, వాళ్ళని ఆ టైం ఎంగేజ్ చేయగలిగిన వాళ్ళు కావాలి. అది చేయగలిగినటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే యువత అంశంగా ఈరోజు అబ్దుల్ కలాం గారిని మనం తీసుకుంటే ఆయన బుక్స్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి ఒక పేపర్ బాయ్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఆయన మరి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పదవి భారత రాష్ట్రపతి అయ్యారు. సైన్స్లో విపరీతమైనటువంటి ప్రతిభ కనబరిచారు. అంతరిక్షానికి సంబంధించిన ఎన్నో పరిశోధనలు చేయగలిగారు. సైంటిస్ట్గా ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటాం. ఆయన దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే చివరికి ఆయన చనిపోయేటప్పటికి ఆయన దగ్గర ఉన్న నాలుగే నాలుగు జతలు బట్టలు ఒక మూడు సూట్లు తప్పించి మిగతా ఆస్తుపాస్తులు ఏమీ లేవు, కానీ సుమారు ఆయన దగ్గర 2500 పుస్తకాలు ఉన్నాయి. అంటే పుస్తకాలకు ఆయన ఇచ్చినటువంటి విలువ మరి ఈరోజు అబ్దుల్ కలాం గారిని గొప్ప వ్యక్తిగా ఒక యువతకు స్ఫూర్తిగా స్వామి వివేకానంద అని మన యువతకు ఆదర్శంగా తీసుకుంటాం. కానీ ఈరోజు ఆధునిక యుగంలో మరి యువతకి ఆదర్శం అబ్దుల్ కలాం గారు. ఆయన జీవించినటువంటి విధానం కానీ ఆయన సంపాదించినటువంటి మేధా సంపత్తి కానీ అన్నీ కూడా పుస్తకాల ద్వారానే వచ్చింది అనేటువంటి విషయాన్ని మేము గ్రహించగలగాలి. మనం ఈరోజు పుస్తకాలు చదువుతా ఉన్నాం కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్ చదివితే ఆన్సర్ రాసేయగలుగుతాము, ఏది ఇంపార్టెంట్ అది చదువుతాం. కానీ మన టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా చేయట్లేదు. పిల్లలు ఎవరైతే టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తారో మనం సీసీ మన మెథడే మార్చేశారు. ఎందుకు మార్చేశారు? అందరూ కూడా గైడ్లు ఎదుంటుంది రాయడం కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాయాలని ఎందుకు పెట్టారంటే ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్కలా ఉంటుంది. అందుకని సీసీఈ మెథడ్కి వచ్చేసాం మనం ఎడ్యుకేషన్ సిస్టమ్లో. మరి ఆ విధంగా రాస్తున్నామంటే రాయట్లా ఏదో ఒకటి చదవటం బైహార్ట్ చేసేటప్పుడు ప్రజెంట్ చేశారు. కానీ పుస్తకాలు కనుక రిఫర్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. పుస్తకాలు రిఫర్ చేయడానికి ప్రధానమైనటువంటి ప్లేస్ ఏదైనా ఉందంటే అదే ఒక గ్రంథాలయమే. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఏదైతే ఈ కాన్సెప్ట్ పెట్టారో 8 నుంచి 10 వచ్చే నెల 11 వరకు ఉన్న దాంట్లో మరి మీకు ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వండి. మీలో ఉన్నటువంటి స్కిల్స్ డ్రాయింగ్ కింద మాస్టర్ చెప్పారు, ఆయన కథ రోజు ప్రిపేర్ అవుతారే వచ్చి చెప్తారు. అలాగే మిమ్మల్ని ప్రిపేర్ అవ్వమని మిమ్మల్ని కథ చెప్పమని చెప్తారు. వాస్తవమో దాన్ని విడిచిపెట్టి టెక్నాలజీ అంటే బదులు పెట్టడం. ఎప్పుడైతే టెక్నాలజీ డెవలప్ అవుతుందో దాంట్లో రకరకాలైనటువంటి మరి చెడు విషయాలను మనం గ్రహించడం అనేది ప్రస్తుత సమాజం జరుగుతాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మొబైల్ ఫోన్ వాడటం వల్ల నష్టాలు ఎక్కువ లాభాలు కన్నా అని. కానీ మనం ఎవరు వాడకుండా ఉండలేని పరిస్థితి అంటే అదొక వ్యసనం అయిపోయింది. పిల్లలందరికీ కూడా పెద్దవాళ్ళతో పాటు పిల్లలతో పాటు అందరికీ ఒక వ్యసనం అయిపోయింది. అందుకే నేనేమంటానంటే ఆనందపడటం లేదా ఎంజాయ్ చేయడం అనేది ప్రతి మనిషి చేయాల్సినటువంటి అవసరం. ఎంటర్టైన్మెంట్ మస్ట్గా ఉండి తీరాలి. కానీ ఎంటర్టైన్మెంట్ కూడా ఒక పరిధి ఉంది. ఆ పరిధి ప్రకారమే వరకే మన ఎంటర్టైన్మెంట్ ఉపయోగించుకోవాలి. ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం మనం చేయగలుగుతాం. అందుకని ఏదైనా తీరిక సమయంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి గ్రంథాలయానికి వెళ్ళడం అనేది మనం నేర్చుకోగలుగుతాం. మీరు ఏదైనా గూగుల్లో పెట్టాలన్నా ఒక యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేయాలన్నా బుక్స్ రిఫరెన్స్ చేస్తేనే కానీ మనం అవి చేయలేము. అందుకని గూగుల్లో ఉన్నదంతా కూడా నిజమని మనం నమ్మాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే గూగుల్లో పెట్టేది ఎవరు? మనిషి పెడతారు. నా ఇంటర్ప్రిటేషన్ ఒకలా ఉంటుంది. ఒక విషయం మీద నేను ఒక రకంగా ఆలోచన చేస్తాను, ఒక రకంగా నాకు జ్ఞానం సంపాదిస్తాను, దాన్ని అందరూ పెడతాను. కానీ మనం అందరం చేస్తాం తప్ప ఏం చేస్తున్నాం? అందులో ఉన్నది గూగుల్లో ఏది ఉంటే అది నిజమని అనుకుంటుంది. మీరు ఒక్కసారి గూగుల్ ఇంజిన్లో ఏదైనా ఒకటి సెర్చ్ చేసి ఒక కంటెంట్ చూస్తే ఎడిట్ ఆప్షన్ వస్తుంది. అర్థం ఏంటి? నువ్వు కూడా మార్చొచ్చు, అది తప్ప నీకు అనిపిస్తుంది. అందులో ఒపీనియన్ మనం మార్చుకోవాలంటే మార్చి పెట్టచ్చు. ఈ ఆప్షన్స్ మనకేం తెలియదు. చిన్నప్పుడు చదువుకుంటప్పుడు టీచర్ ఏం చెప్తే అది నిజం అని నమ్ముతున్నాము. ఈరోజు గూగుల్ ఏం చెప్తే అది నిజం. ఈరోజు సోషల్ మీడియాలో అన్ని రకరకాలైనటువంటి వార్తలు స్ప్రెడ్ అవుతూ ఉంటే అది వాస్తవం అవునా కదా తెలియదు. ఎవరో ఒక సినిమా హీరో చనిపోయడం పెడతారు, ఒక గంట తర్వాత ఆ కుటుంబ సభ్యులు బాబు చచ్చిపోలేదు బ్రతికే ఉన్నది పెట్టని తీసేయండి అనేటువంటి పరిస్థితి ఈరోజు సోషల్ మీడియాలో ఉంది. ఈ 1 అవర్లో ఎంత స్ప్రెడ్ చేయాలో అంత స్ప్రెడ్ చేయాలి.
దీని విషయంలో మనం ఈరోజు మనం ఉన్నాం. బెక్కంపేట లైబ్రరీలో ఏర్పాటు చేసినటువంటి వ్యాసవి శిక్షణా శిబిరానికి జరిగిపోయినటువంటి మాధవ్ శ్రీధర్ గారికి అలాగే సుధీర్ గారికి భద్రమహేశ్వర ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరుపేట ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థి విద్యార్థులకి ఆశీస్సులు తెలియజేస్తాము. వ్యాసవి అనగానే అందరికీ కూడా సెలవు అవునా. మీరు అందరూ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి ఇప్పుడు క్లాసెస్ వస్తారు కానీ జనరల్గా అయితే వ్యాసవి అంటే అందరికీ సమ్మర్ హాలిడేస్. చాలా కష్టపడి సంవత్సరం అంతా చదువుతాం కాబట్టి ఈ వ్యాసవిలో వాతావరణాన్ని కూడా తట్టుకునేటువంటి పరిస్థితి పిల్లలకు ఉండదు కాబట్టి సెలవులు అనేవి ఇవ్వడం జరుగుతాం. అయితే వేసవి సెలవులను కూడా చక్కగా సద్వినియోగపరుచుకొని మనలో ఉన్నటువంటి స్కిల్స్ని ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది ఆ నైపుణ్యాన్ని వెలికితీసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మన జగంపేట శాఖ గ్రంథాలయంలో అది వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత ఏదైతే ఉందో అది క్రియేటివిటీ ఏదైతే ఉందో దాన్ని వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి భాగంగా ఈరోజు నుంచి వచ్చే నెల 11వ తారీఖు వరకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం. ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా ఈ శిక్షణా తరగతిలో కథలు చెప్పడం అంటే మీరు మీ అంతటి మీరు కథలు చెప్పడం అలాగే మీకు నీతి కథలు బోధించడం అంటే స్టోరీ రాయడం ఎలాగా స్టోరీ చెప్పడం ఎలా దీని మీద శిక్షణ ఇప్పించడం అలాగే డ్రాయింగ్కి సంబంధించి ఇతర నైపుణ్యాలు ఏదైనా ఉన్నట్టయితే వాటన్నింటినీ మీలో వెలికి తీయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తగ్గిపోయినాయి. ఎంతసేపు మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూడటం లేదా మీరు కూడా రేపటిలోగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టకపోతే జిల్లా కలెక్టరేట్ను రైతులతో కలిసి ముట్టడిస్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. జగ్గంపేట మండలంలోని కాట్రావలపల్లె రామవరం జగ్గంపేట గ్రామాల్లో వరి కాళ్లాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ఇక్కడ రైతులు విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారుల వైఫల్యంతో ఈ క్రాప్లో వరి వంగడం 3-6, 2-6 బోండాలకు బదులుగా 1-1, 2-1 సన్నాహాలుగా నమోదు చేసి ఇప్పుడు ఈ అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదన్నారు. 3 గ్రామాల్లో 1600 ఎకరాల్లో రైతులు పండించిన 50,000 క్వింటాళ్ల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మారిశెట్టి భద్రం రైతులు పాల్గొన్నారు. ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడండి బాబు బయట ఈ బొండాలని చెప్తామండి. అవునండి మేము బొండాలని చెప్తామండి. రైతు భరోసాలో అలా 11-21 సన్నాలు చేసేది మొత్తం అన్ని బొండాలు రానివ్వండి. సన్నాలు అయితే రేట్ ఎక్కువండి. సన్నాల కానీ తీసుకోరండి. వాళ్ళు ఏం చేస్తారంటే క్యాప్స్ కని అరువు అని 1100 కొనేస్తారండి. దాన్ని దీని 14-50 వద్దండి రైతుకి. ఇది రైతు భరోసా ముందుకు రండి పెట్టండి. అయితే 11 నమోదు చేశారండి. అప్పుడు బండలు నమోదు చేయడం వాళ్ళకి ఏ విధంగా ఏమి లేదండి. ఈ ధాన్యాన్ని ప్రతి ఒక్క గింజని కూడా బొండాలుగానే తీసుకుని మీరు ఇవాళ కొనాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఇమ్మీడియట్గా అంటే రేపు లోపల సరిదిద్దుకుని ఈ ధాన్యం పట్టుబడి కానీ చేసేటటువంటి పరిస్థితి కల్పించకపోయినట్టయితే కలెక్టరేట్ను ముట్టడం చేయడం జరుగుతుంది. రైతులను అందరినీ తీసుకుని వెళ్ళి అవునండి వాళ్ళు వాళ్ళు ఏంట ఇక్కడ జరిగింది ఏంటంటే అమ్మా వీళ్ళు ఆఫీసులో కూర్చొని రికార్డ్ చేసుకున్నారండి. అంతేగాని ఫీల్డ్కి వెళ్ళలేదండి.
ఇప్పుడు రెడీగా ఉందమ్మా, ఒక 8,000 క్వింటాల్ ధాన్యం రెడీగా ఉంది ఎత్తేయడానికి. ఆ 8,000 తీసుకుంటే ఇప్పుడు ఉన్న బ్యాలెన్స్ అంతా కూడా కొయ్యాలమ్మ, ఇప్పుడు హార్వెస్టింగ్ చేయాలి. అందుకని ఇప్పుడు ముందు ఈ 8,000 తీసుకుంటే అండి, హార్వెస్టింగ్ అయిన తర్వాత ఉన్న బ్యాలెన్స్ తీసుకోవచ్చు అమ్మ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చదువుకుని ట్రైనింగ్ అయ్యి అంత పరిజ్ఞానం ఉండి మీరు చేలోకి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయాలి. అసలు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అది బొండాలా 11-21 లేకపోతే ఆ సాంబా ఏది అన్నది మీరు ఒరి మీద ఐడెంటిఫై చేయలేకపోతే మీ పరిజ్ఞానం ఏమైనట్టు. ఇక్కడ రైతు చెప్పాడు అంటారంటే, ఒక రైతు చెప్పాడు అనుకుందాం, మొత్తం టోటల్గా కాట్రాల్ పిల్లలో వేసినటువంటి రైతులు అందరూ కూడా చెప్పేశారా, మేము వేసిన అంతా 11-21 అని చెప్పి తప్పు మీరు చెప్పి చేసి ఇవాళ రైతును బలేస్తారా? నారుమడి దశలో కూడా మీరు నారుమడిని చూసి ఎందుకు చేయలేము? చేయలేమని నాకు చెప్తావట సార్? సార్ మీరు ఒకటి వినండి, చేయలేమని నాకు చెప్తారటి. నేను కూడా 40 సంవత్సరాలు పెట్టి వ్యవసాయమే నా బతుకుతారు. నారుబడి మీద కూడా ఆకు ఏటో చెప్పగలుగుతాను నేను. మరి చదువుకున్నవాడు, నువ్వు ట్రైనింగ్ అయినాడు, మీరు చెప్పలేమంటున్నారంటే అర్థమేముంది? అంటే రైతు ఎరుపు కాబట్టి మీతో బలిహేస్తారంతే. ఇప్పుడు రైతులందరూ కూడా ఏమంటే వాళ్ళ బొండాలు పెట్టి రైతులందరూ కూడా 11-21 అని చెప్పారా మీకు? మరి ఒక రైతు చెప్తాడు, ఇద్దరు రైతులు చెప్తారు. రావారం రెండునండి, కాట్రాలపల్లి రావారం కూడా ఇదే. మీరు ఫీల్డ్ లెవెల్లో ఈ కాట్రాలపల్లి రామవరం జగ్గంపేటకి సంబంధించినటువంటి రైతాంగ సమస్య, ఇది ఒక విచిత్రకరమైనటువంటి సమస్య. అధికారులు వైఫల్యం వల్ల వాళ్ళు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లేకుండా ఆఫీస్ రూముల్లో కూర్చొని రికార్డ్ చేసినటువంటి ఈక్రాప్ రికార్డ్ చేసినటువంటి కారణంగా ఇవాళ రైతులు ఇక్కడ ఇబ్బంది పాలవుతున్నటువంటి పరిస్థితి. సుమారు 400 మంది కౌలు రైతులైతేనే రైతులైతేనే ఉన్నారు. 1600 ఎకరం 3 గ్రామాలు వెరిసి 1600 ఎకరాలు పంట పండించారు. ఒక 50,000 బస్తాలు వరకు కూడా ఇవాళ పంట వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, ఏదైతే నేను ముందు చెప్పానో ఆఫీసుల్లో కూర్చొని వీళ్ళు ఈ క్రాప్ను బుక్ చేశారు అన్నదానికి, వీళ్ళు వేసిన ధాన్యం బొండాలు వేశారు అంటే 36-26 వాళ్ళు ఈ క్రాప్లో బుక్ చేసిన ధాన్యం 11-21 సన్నాలు బుక్ చేశారు. ఇవాళ అడ్డగోలుగా ఇది రైతులు చెప్పారంటున్నారు. పోనీ రైతులు చెప్పారన్న దాన్నే మనం భావించాలనుకుంటే, మొత్తం 400 మంది రైతులు కూడా చెప్పరు కదా పడేసిన ధాన్యాన్ని. రైతు చెప్పాడా లేదా అన్నది పక్కకు పెడితే, వీళ్ళు నిజంగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్తే, వీళ్ళు వ్యవసాయ విజ్ఞాన శాస్త్రవేత్తలు కదా వీళ్ళు, ఆ ఫీల్డ్లోకి నిజంగా వెళ్ళుంటే అది 36-26 11-21 ఏ నెంబర్ ఆ పంట అని చెప్పేసి నన్ను చాలా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.
వాళ్ళెళ్లకుండా బద్ధకంగా వ్యవహరించి వాళ్ళు ఇష్టమైనట్టు రాతలు రాసేసి ఇవాళ ఈ ధాన్యం మేము కొనం మీది 11:36 కాబట్టి 11:21 ధాన్యంగా ఈ క్రాప్ బుక్ అయి ఉంది కాబట్టి ఈ ధాన్యం ఈ క్రాప్ బుక్ అవునట్టు లెక్క అని చెప్పేసని నిర్విధంగా తోసిపుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ డిమాండ్ చేస్తున్నాం అధికారులు రెండు పంటలు పండే భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే అగ్రిమెంట్లపై మట్టి ఫిల్లింగ్ చేసి రియల్ ఎస్టేట్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మురారి రవికుమార్ ఆరోపించారు. జగనన్న కాలనీకి ఆనుకుని సర్వే నంబర్ 74లో ఎటువంటి కన్వర్జేషన్ అనుమతులు లేకుండా మట్టి ఫిల్లింగ్ చేస్తున్న భూములను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగ్గంపేట గ్రామంలో జగనన్న కాలనీ ఆనుకుని ఉన్న సంబంధిత రైతుల వద్ద నుండి పంట భూములను కొనుగోలు చేసి వారి వద్ద నుండి అగ్రిమెంట్ ద్వారా భూమిని స్వాధీనం చేసుకుని లేఅవుట్లు వేస్తున్నారని అన్నారు. అనంతరం రైతుల ద్వారా భూమికి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని వారి సొంత చేసుకుని అధిక రేట్లకు విక్రయిస్తున్నారంటూ కూడా రవికుమార్ ఆరోపించారు. ఇప్పటికైనా ఇటువంటి అధికార లేఅవుట్లను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జిల్లా అధికారులను ఆశ్రయిస్తామన్నారు. అనంతరం జగ్గంపేట తహసీల్దార్ శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. మురారి రవికుమార్ దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని మరి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రెండు పంటలు పండే భూమి ఇదంతాను. మరి గతంలో వైసీపీ గవర్నమెంటు జగనన్న కాలనీ అని చెప్పేసి మరి ఇవ్వడం జరిగింది. ఆ కాలనీకి దరిచేర్చి మరి యొక్క ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా అగ్రిమెంట్ ద్వారా మరి ఇది పోలవరం మట్టిని తీసుకుని వచ్చి ఇక్కడ ఫిల్లింగ్ చేస్తూ ఉన్నారు. రేపు ఎటువంటి కన్వెన్షన్ చేసుకుని అప్పుడు మరి ఈ యొక్క మట్టిని ఫిల్ చేసుకోవాలి ఈ యొక్క స్థలంలో. అలాంటిది ఎటువంటి పర్మిషన్ లేకుండా అధికారులకు తెలియచేయకుండా మరి ఇటువంటి మరి మట్టి ఫిల్లింగ్ చేయడం కరెక్ట్ కాదు. మేము ఈ పోలవరం మట్టి ఇక్కడ తీసుకొచ్చి మరి ఇది ఫిల్లింగ్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారదారులను మేము తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దీని మీద చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే రేపు ఎటువంటి అవకతవకలు జరిగినా మరి రైతు నష్టపోతాడు దీని మీద. ఎందుకంటే అతను ఓన్లీ అగ్రిమెంటే చేశాడు తప్ప రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. కాబట్టి రేపు ఏదైనా దీని మీద ప్రమాదం జరిగితే ఆ యొక్క రైతుకే నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆదిలోనే ఆప్ చేయాలని చెప్పేసి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ జై భీం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు విమర్శించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆదరణ పథకం ద్వారా బీసీ చేతివృత్తుల వారికి 90% సబ్సిడీతో ఉపకరణాలు అందజేసిందని జగన్ అధికారులకు రాగానే వాటిని నిలిపివేయడంతో అవన్నీ తప్పట్టి గౌడంలో పడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. బీసీల నాయకులపై కక్షతాత్మక చర్యలకు పాల్పడుతున్న జగన్ వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. తాజాగా రాజమండ్రిలో టీడీపీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు ఆయన
తనేడు ఆదిరెడ్డి వాసులను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం దుర్మార్గమైన చర్య అన్నారు. వివేక హత్య కేసు నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ విధంగా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కోడుపూడి సత్యబాబు, కాశీ నవీన్ కుమార్, మధ్య రాంబాబు తదితరులు హాజరయ్యారు. సార్, భారత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి దొబర రామారావు గారు ఎమ్మెల్సీ గారు ఇప్పుడు ప్రజెంట్, అలాగే కాశీ నవీన్ కుమార్ గారు కోరుమిల్ విజయశేఖర్ గారు, అలాగే జిల్లా అధికార ప్రతినిధి దాసిం ప్రసాద్, మాజీ కార్పొరేటర్ గారు చాప చందాజ్ గారు, అలాగే కార్పొరేట్ బ్యాంక్ సత్యబాబు గారు, అలాగే 28వ వార్డు తెలుగుదేశం పార్టీ వారందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకో మీడియా మిత్రులకు ప్రత్యేక. ఈ రోజున మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం, గత 4 సంవత్సరాల కాలంలో ఈ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అన్యాయం, ఏ విధంగా బైసీలు ఈ గవర్నమెంట్లు అన్యాయం అయిపోతున్నారో నేను చెప్తున్నాను. ఆదరణ పనిముట్లు ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ లేదు, అన్నీ అలపడి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మీరు ఒక 56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. 56 కార్పొరేషన్స్ ఏం చేశారు మీరు? ఒక వాళ్ళకి ఒక కన్వీనర్ని వేశారు, వాళ్ళకి డైరెక్టర్స్ని వేసి బోర్డుని మీరు ఏర్పాటు చేశారు. వాళ్ళకి కనీస వసతులు లేవు, వాళ్ళు కూర్చోవడానికి టేబుల్ లేదు, కూర్చో లేదు, వాళ్ళకి ఒక పైసా రిలీజ్ చేయలేదు. అంటే వాళ్ళకి ఏ మనీ లేకుండా, ఏ కేటాయింపులు లేకుండా వాళ్ళు చేసే పని ఏంటి? బీసీలకు ఏ విధంగా వాళ్ళు ఉపకారం చేయగలుగుతారు? అంటే వాళ్ళు మీరు ఒక బీసీలకి పదవులు ఇచ్చామంటే కుల సంఘ కుల పదవులు ఇచ్చి వాళ్ళని ఉచ్చ విగ్రహాలుగా మార్చిన విషయం వాస్తవం కదా? అదే తెలుగుదేశం పార్టీలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు బీసీ సప్లై చేసినా కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు బీసీ కోసం అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఒక రుణ సౌకర్యం కానీ, ఒక గ్రూప్ రుణ సౌకర్యం కానీ, ఇవన్నీ కూడా అందులో చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఇక ఇప్పుడు జరుగుతున్న వాస్తవ పరిస్థితులు మనం ఒకసారి గమనిద్దాం. ప్రజల యొక్క వ్యతిరేకతను ఏ విధంగా వాళ్ళు డైవర్ట్ చేయాలా, ప్రజా అభిప్రాయాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలన్న ఆలోచనతో వాళ్ళు అనేక మంది బీసీలపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు కానీ అరాచకాలు కానీ చూసినట్టయితే ఈ రోజున బీసీలు ఏ విధంగా అన్యాయం అయిపోతున్నారు ఈ గవర్నమెంట్లో అన్నది ఒకసారి అందరూ కూడా గుర్తు చేసుకుందాం. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక పరుగల కుటుంబం, ఒక మంచి కుటుంబం, ఒక రాజకీయంగా అనుభవం ఉన్న కుటుంబం, ఆదిరెడ్డప్పారావు గారు కానీ, వాళ్ళ వైఫ్ ఆదిరెడ్డప్పారావు గారి భార్య ఆవిడ రాజమండ్రి మేయర్గా పనిచేస్తున్నారు, వాళ్ళ అబ్బాయి ఆదిరెడ్డి వాసు కానీ, లేకపోతే ఆదిరెడ్డి భవానీ ఎర్రనాయుడు గారు అమ్మాయి శాసనమండలి శాసనసభ్యురాలుగా ఉంది, మరి అటువంటి కుటుంబాన్ని చిన్న ఇష్యూస్ మీద టార్గెట్ చేసి ఈ రోజున నేనైతే పర్సనల్గా భావించేది ఏంటంటే, ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ ఆదిరెడ్డి వాసు కానీ వాళ్ళ ఖండన నేను పూర్తిగా దుర్మార్గం ఉంటున్నాను, ఖండిస్తున్నాను. ఆ బీసీలుగా మేము అంతా కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎటువంటి కంప్లైంట్ లేకుండా పోనీ పబ్లిక్ నుంచి మేము చిట్ ఫండ్స్ కట్టుకున్నాము, లేకపోతే మేము మాకు మనీ ఇవ్వలేదు, ఈ విధంగా కంప్లైంట్స్ ఉన్నాయని ఎవరైనా మీరు కంప్లైంట్ చేశారా? అటువంటిది ఏమీ లేదు. అటువంటివి ఏమీ లేకుండా కూడా వాళ్ళ మీద అరెస్టులు చూపించడం అనేది ఒక ఇది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఏ విధంగా ప్రజల దృష్టిని మరల్చడానికి మీరు ప్లాన్ చేస్తారు అర్థమవుతుంది. నేనైతే పర్సనల్గా భావిస్తున్నాను అందులో ఇది భాగమని, అంటే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్, అంటే ఒక పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి, ప్రజాభిప్రాయాన్ని డైవర్ట్ చేయాలి. ఆ విధంగా వీళ్ళని అరెస్ట్ చేశారు. మరి వాళ్ళు ఈ రోజున జైల్లో ఉండటం అనేది దురదృష్టకరం. వాళ్ళు బీసీ నాయకులు, అటువంటి బీసీలపైన జరుగుతున్న దాడులు చూసినట్టయితే చాలా బాధాకరంగా ఉంది మేమంతా కూడా. కాకపోతే ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీసీల పార్టీ, బీసీలతో మమేకమై ఉంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీసీ సంక్షేమం కోసమే తెలుగుదేశం పార్టీ పాటుపడింది. ఇప్పుడు కూడా మేము మా ఆలోచన అయితే మేము ప్రతిపక్షంలో ఉన్న బీసీల యొక్క హక్కులు, వాళ్ళ యొక్క సంరక్షణ కోసం మేము పోరాటం చేస్తాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇష్యూస్ వచ్చినా బీసీల పరంగా, తెలుగుదేశం పార్టీ పరంగా మేము పోరాటం చేస్తాం.
ప్రభుత్వాన్ని గట్టిగా బుద్ధి చెప్తామని తెలియజేస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా అటు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర మొదలుకొని ఇటు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలతో మమేకమై ఉన్న విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి హయాంలో బీసీ నాయకత్వాన్ని ఒక మంచి నాయకత్వాన్ని పెంపొందించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అప్పుడు చూసినట్టయితే కింజరాపు ఎర్రనాయుడు గారి దగ్గర నుంచి ఇటు అయ్యన్న, తర్వాత బండారు సత్యనారాయణమూర్తి గారు, యనమల రామకృష్ణుడు గారు, అటు తెలంగాణలో కూడా అనేక మంది నాయకుల్ని తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా బీసీలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే బీసీలకు ఉన్న రిజర్వేషన్స్ పెంచడంలో కానీ తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమం బీసీలకి ఈ ప్రభుత్వం కూడా చేయలేదు. ఎందుకంటే నందమూరి తారక రామారావు రహ్యాంలో బీసీలకు 20% బీసీ రిజర్వేషన్స్ ఉంటే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34% చేసిన విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. మరి ఇప్పుడు చూసినట్టయితే 34% ఉన్న రిజర్వేషన్స్, బీసీలకు ఉన్న స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్స్ ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల వాళ్ళు సుప్రీంకోర్టులో ప్రాపర్గా కంటెస్ట్ చేయకపోవడం వల్ల 24% పడిపోయిన విషయం వస్తుంది కదా అని నేను అడుగుతున్నాను. అంటే బీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఇలాగ అనేక పదవులు బీసీలు సుమారుగా 16,800 పోస్టులు బీసీలు కోల్పోయిన విషయాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే బీసీ సబ్ప్లాన్ అనేది ఒక ప్రత్యేకమైన బీసీలకు ఉద్దేశించి ఇంప్లిమెంట్ చేసిన ఒక యాక్షన్ ప్లాన్. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో ఆన్ యావరేజ్ ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్లు బడ్జెట్ కేటాయింపులు ఉంటే సుమారుగా 39,000 కోట్లు 4.5 సంవత్సరాల కాలంలో బీసీ సబ్ప్లాన్ కోసం ఖర్చు పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ. మరి ఈ రోజున ఏం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, పూర్తిగా కూడా సబ్ప్లాన్ని నిధులన్నీ కూడా డైవర్ట్ చేశారు. ఇది కాకుండా ఒక ఆదరణ పథకం కింద మేము తెలుగుదేశం పార్టీలో చేతి వృత్తుల వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆదరణ పథకం తీసుకొస్తే 2 ఆదరణ పథకం కింద సుమారుగా 90% సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ పనిముట్లు ఇచ్చి టీడీపీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు ఆదిరెడ్డి వాసులను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించడాన్ని ఖండిస్తూ వారిపై నమోదు చేసిన కేసులు ఎత్తివేసి బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా రాజమండ్రిలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు. రాజమండ్రి ఆనం రోటరీ హాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటపాక మధు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగిందని, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు న్యాయవాద సంఘాలు, ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సమావేశంలో ఇంకా టీడీపీ నాయకులు ఎర్ర వేణుగోపాలరాయుడు, కాశీ నవీన్ కుమార్ రెడ్డి, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈయన విచారణ అందువల్ల 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి మన మనం చెప్పాం ఆర్గ్యుమెంట్లో అయ్యా ఇప్పటికే సిఐడి వాళ్ళు అని చెప్పేసి వాదన విన్న తర్వాత మన వాదంతో ఇవాళ 11:30 ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క బెయిల్ అప్లికేషన్ హైకోర్టు పోలీసు కస్టడీ పిటిషన్ రద్దు చేశారు కాబట్టి దీని మీద మేము దీని హైకోర్టుకు వస్తాం కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకొని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిపిఎం తరఫున, తెలుగుదేశం తరఫున ఆదరణీయ నాయకులకు
అదే విధంగా వివిధ ప్రజా సంఘాలు, ఏ పార్టీ నాయకులు, పార్టీ మిత్రులు అందరికి పేరు పేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నియంత్రణ పరంగా ప్రతిపక్షాలకు ఇది కక్ష సాధింపు ప్రభుత్వం. సినిమా టైటిల్లో మంచివాడ అవినాష్ రెడ్డి కేసు, హత్య కేసు. హత్య కేసులో 25 వరకే అరెస్ట్ చేయొద్దని ఉంది, 26 అరెస్ట్ చేయమని ఉంది. అయినా కానీ సిబిఐని మేనేజ్ చేస్తూ ఇవన్నీ చూసుకుంటూ మీరు ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేయకుండా మరి కాపాడుతూ మరి ఏమీ లేని వాళ్ళ మీద మీరు ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధించి వాళ్ళు ఒక మానసిక ఆనందం పొందుతూ ఉన్నారు. ఇకపోతే ఆయన జైలు సూపరింటెండెంట్ రాజారావు గారు, ఆ రాజారావు గారు ఏం చేశారు? ఏమన్నా అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా ఏమన్నా ఇంటర్వ్యూలు ఇచ్చారా? వచ్చిన వాళ్ళకి చట్ట ప్రకారం వారానికి 2 ఇంటర్వ్యూలుగా వెళ్ళాలి కాబట్టి, అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైనా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన ఇచ్చారు. దానికే ఆయన్ని మరి కనీసం నోటీస్ లేకుండా మరి సస్పెండ్ చేయడం, ఐ మీన్ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం అన్నది చాలా బాధాకర విషయం. అదే రిట్లు అయితే మీరు చేస్తారా? ఒక బడుగు ఉద్యోగం కాబట్టి ఏం మాట్లాడడన్న ఉద్దేశంతో మీరు ఈ రకంగా చేశారు. మరి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈ రోజున ఒకరికి ఒక న్యాయం, ఒకరికి ఒక న్యాయం నడుస్తూ ఉంది. న్యాయం అన్నది ఎక్కడా కూడా సమానంగా ఉండట్లేదు. మీ హయాంలో ఎస్సీల మీద ఎస్సీ కేసులే పెట్టారు. అసలు ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, అన్ని హత్యల్లోనూ కూడా మీ యొక్క నాయకులే వెనకాల ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రకంగా చేయడం అన్నది సబబు కాదు. నమ్మ జరిగిన నాయకులు ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆదిరెడ్డి వాసు గారిని చిట్ ఫండ్లో డిపాజిటర్స్ని మోసం చేశారనే పేరుతో, అది నిబంధనలు ఉల్లంఘించారనే పేరుతో ఒక కేసును పెట్టడం జరిగింది. దాంట్లో ఎంత దారుణం అంటే నిబంధనల ప్రకారము పెట్టవలసిన సెక్షన్ల కన్నా పెద్ద సెక్షన్లు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు చేశారు. జనరల్గా ప్రివెన్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం పెట్టే కేసు. వీళ్ళు ఏజెంట్ కాదు, ఎంప్లాయీస్ కాదు, ఆ సెక్షన్ అప్లై కాదు. ఈ రెండు సెక్షన్లు మాత్రమే 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉన్నాయి. ఈ రెండు సెక్షన్లు తీసేస్తే 41 రాజమండ్రి శాసన మండలి మాజీ సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారు, అదేవిధంగా వారి తనయుడు రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ఆదిరెడ్డి వాసు గారుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈరోజు సిపిఐ జిల్లా కార్యదర్శి మధు గారు, రెడ్డి మణి గారు తదితరులు ఏర్పాటు చేసినటువంటి ఈ అఖిలపక్ష సమావేశంలో జనసేన పార్టీ తరఫున వారిద్దరి మీద అన్యాయంగా జరిగినటువంటి అరెస్టును ఖండిస్తూ వారికి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం అనేటువంటి మాటలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కక్ష సాధింపు అనేటువంటి దాన్ని ఒక ట్యాగ్ లైన్గా చేసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 1985లో చిట్ ఫండ్ చట్టం ఉంది, దాన్ని అమలు చేయడానికి ఒక శాఖ ఉంది. దానికి సంబంధించి ఇవాళ వరకు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ఎవరి దగ్గర నుంచి ఏ రకమైనటువంటి పిటిషను లేకుండా తమ సంస్థను నడుపుకుంటున్నటువంటి ఇద్దరు వ్యక్తుల మీద ఇవాళ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం సిఐడి వారు వచ్చి, ప్రత్యేక ఇక్కడ మనం గమనించాల్సింది సిఐడి వారు వచ్చి అరెస్టు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగానే భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వం తన మాట విననటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తమ పార్టీకి సహకరించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించినటువంటి నాయకుల్ని ఏదో రూపేణా ఇబ్బందుల్లో పెట్టడం అనేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా ఈ అరెస్టులు చట్ట వ్యతిరేకంగానే జరిగినాయి అనేటువంటి మాట కూడా వినపడతా ఉంది. దాంతోపాటు ఇవాళ మనం ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం వీరి కక్ష ఆదిరెడ్డి అప్పారావు గారిని, వాసు గారిని కలవటానికి ములాఖత్ తీసుకున్నారు, ములాఖత్ ఇచ్చారనేటువంటి ఆలోచనతో రాజారావు గారు అనేటువంటి ఆ జైలు అధికారిని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేశారంటేనే
ఈ ప్రభుత్వం ఏ రకంగా కక్ష సాధింపుకు దిగజారిందో మనకు అర్థమవుతూ ఉంది. అంతేకాదు గతంలో పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు పోలీసుల ద్వారా వారు చేసినటువంటి హంగామా కానీ, చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో జరుగుతున్నటువంటి హంగామా కానీ, ఇవాళ ఎక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎవరు పరితపించినా కూడా వాళ్ళని అరెస్టు చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రభుత్వానికి మరొక రకమైనటువంటి ఎజెండా లేదు. ఒకే ఒక్క ఎజెండా ఏంటంటే ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలి. చేయకపోయినట్లయితే వారి మీద రకరకాల కేసులతోటి వాళ్ళని అరెస్టు చేయటమో మరొకటి చేయటమో భయపెట్టడమో ఏదో రకంగా ఇబ్బంది పెట్టి తమ దారికి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నంగానే కనబడతా ఉంది. ఇక వారి ఆలోచనలకి కట్టిపెట్టాల్సిన సమయం వచ్చింది. ఇవాళ వారికి ప్రజలిచ్చిన మ్యాండేటు 4 సంవత్సరాలు పూర్తయిపోయాయి. మరో 6-7 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు. అందరూ కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వానికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాట స్పష్టంగా మనకు కనబడతా ఉంది. కోర్టులు పదే పదే చెప్తా ఉన్నాయి, ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మరి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయండి అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కోర్టులోకి ఏమీ సంబంధం లేకుండా కనీసం మనుషులకి నోటీసులు లేకుండా మరి ఆర్థిక నేరాల మీద అంత తీవ్రంగా వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రోజున ఆ చిట్ ఫండ్స్ మీద, జగజ్జనని చిట్ ఫండ్స్ మీద ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. గవర్నమెంటే కంప్లైంట్ పెట్టి ఆ సాయంత్రం కంప్లైంట్ పెట్టి దాంట్లో అక్రమాలు జరిగినాయని నెక్స్ట్ డే మార్నింగ్న తెల్లారుజామున 5 ఇంటికి వచ్చి అలా ఎక్కడున్న వాళ్ళని అలా తీసుకుని వెళ్ళిపోవడం అన్నది మరి ఆ అక్రమ అన్నదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇలాగ ఎంతమందిని భయపెట్టి మీరు ఈ రకంగా పరిపాలిస్తారన్నది నాకైతే అర్థం అవ్వట్లేదు. మరి అమ్మాయి అంటే నాకు అంటే వెర్రనాయుడు గారు మీ మీద కేసులు పెట్టారు, మీ ఆర్థిక నేరాల మీద ఆ రోజున ఆయన పెట్టిన ద్వారా వల్ల ఎఫ్ఐఆర్ అయ్యిందని చెప్పి ఆ కుటుంబం మీద మీరు మరి ఐ మీన్ ప్రతీకార దృష్టితో చూస్తూ ఉన్నారా? లేకపోతే అమ్మాయి ఓటు వేయలేదు, ఓటు వేయకుండా నిరోధించడానికి ప్రయత్నించి విఫలమయ్యడం వల్ల మరి ఆ యొక్క కుటుంబాన్ని మీరు టార్గెట్ చేశారా అన్నది నాకు అర్థం అవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్కన మనం చూస్తూ ఉంటుంటే నాకు పదవి కాదు, రోసీకు తగిన గుర్తింపు ఇవ్వాలి. గోదావరి జిల్లాలో 6 వయసులకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి. బీసీల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం. బీసీ మహిళా విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుశీల మార్గాని. తెలుగుదేశం నాయకులపై జగన్ ప్రభుత్వం అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.